మీకు ఈ సినిమా చేయాలని ఎందుకు అనిపించింది? నాకు స్టోరీ నచ్చింది. ఇంకా వనజ ఇందులో చాలా కష్టాలు ఎదుర్కొంటుంది, అయినా కానీ లాస్ట్కి ఒక విజయం సాధిస్తుంది. ఇంకా వనజ ఇందులో చిలిపితనం చేస్తుంది, నేను కూడా చేస్తాను ఇంట్లో అక్క వాళ్ళతో అమ్మ వాళ్ళతో. మీ కుటుంబం గురించి కొద్దిగా చెప్తారా? మేము షెడ్యూల్ ట్రైబ్స్ అండి, అంటే లంబాడీస్. మేము గర్జంపల్లి నుంచి వచ్చాము. నాన్న ఫారెస్ట్ ఆఫీసర్ చేస్తారు, అమ్మ హౌస్ వైఫ్. సరే బేటా, ఈ హనుర చే, ఈ హను చే, ఈ హనుకర్ చే, ఈ చే, ఈ జాడ చే. మేము ఆరుగురు అక్క చెల్లెలము, ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది, నేనే లాస్ట్, ఇంకా మేము నలుగురు ఉన్నామండి. దర్శకులు మిమ్మల్ని చూసిన మొదటి రోజు గురించి చెప్పండి. సార్, ఫస్ట్ మా స్కూల్కి వచ్చినప్పుడు నేను 8th స్టాండర్డ్ చదువుతున్నాను. అప్పుడు నా హెయిర్ చాలా చిన్నగా ఉంది, అంటే సేమ్ నేను బాయ్లాగా కనిపిస్తున్నాను. అందుకు సార్ నాతో మాట్లాడలేదు. తర్వాత మా మేడం అన్నారు ఈమె చాలా బాగా పాడుద్ది అని. అంటే సార్ నన్ను పాట పాడమని అడిగారు. అప్పుడు నేను గాంధీ తాతయ్య గురించి పాట పాడాను. గాంధీ తాతయ్య గట్టివాడవయ్యా, పట్టుబడితివయ్యా, స్వరాజ్యం తెచ్చి పెడితివయ్యా, ఈ పాట పాడాను. ఈ పాట సార్కి చాలా బాగా నచ్చింది. తర్వాత సార్ నన్ను అంటే కొన్ని వస్తువుల పేర్లు చెప్పారు, అది మళ్ళీ చెప్పమన్నారు. అందులో కొన్ని వస్తువులు కుంకుమ, నీళ్ళు, ఆకు, బిందె, అన్నీ చెప్పాను, కానీ ఒక్కటి చెప్పలేకపోయాను. అది నాకు చాలా బాగా గుర్తుంది, అది కాకి. ఇంకా తర్వాత సార్ వాళ్ళ ఇంట్లో ఇంటర్వ్యూస్ అవుతున్నాయి, నేను ఇక్కడికి వచ్చాను, అప్పుడు సార్ నన్ను సెలెక్ట్ చేశారు. తర్వాత నేను స్కూల్కి వెళ్ళి మా ఫ్రెండ్స్కి, మా మేడంకి చెప్పాను మేడం నేను సెలెక్ట్ అయ్యానని. అప్పుడు వాళ్ళు అన్నారు నువ్వు చెయ్యలేవు, నీ వల్ల కాదని అన్నారు. అప్పుడు నాకు కొంచెం బాధగా అనిపించింది, అయినా కానీ నేను వాళ్ళతో నేను చేస్తానని చెప్పి సార్ వాళ్ళ ఇంటికి యాక్టింగ్ ట్రైనింగ్కి వచ్చాను. మీరు నటన, కూచిపూడి, డాన్స్ ఎలా నేర్చుకున్నారు? నేను యాక్టింగ్ రజనీ సార్ దగ్గర నేర్చుకున్నాను, డాన్స్ నేను శ్రీనివాస్ దేవరకొండ సార్ దగ్గర నేర్చుకున్నాను. యాక్టింగ్ నేను జనవరి 2004లో అంటే సార్ దగ్గర ముఖం మీద భావాలు, గొంతులో భావము, మనసులో భావాలు నేర్చుకున్నాను. నేను యాక్టింగ్ 1 ఇయర్లో నేర్చుకున్నాను. డ్యాన్స్ నేను శ్రీనివాస దేవరకొండ సార్ దగ్గర, మేము మార్చ్లో స్టార్ట్ పెట్టాము, అంటే స్టెప్స్ ఐటమ్స్ వైజ్గా సార్ నేర్పించారు. ఫస్ట్ చాలా కష్టం అనిపించింది, అయినా కానీ నేను డ్యాన్స్ 1 ఇయర్లో నేర్చుకున్నాను. ఈ సినిమా దేనికి సంబంధించింది? ఎందుకంటే ఈ సినిమా మనకి చాలా ముఖ్యము, ఎందుకంటే ఈ సినిమాలో చూపించినట్లుగా పల్లెటూర్లలో జరుగుతుంది. పల్లెటూర్లలో ఉన్నవాళ్ళు ఈ సినిమా ఖచ్చితంగా చూసి ఇది మా సినిమా అంటే మాకు సంబంధించిన సినిమా అని గుర్తిస్తారు, గుర్తిస్తారని నేను నమ్ముతున్నాను. ఈ సినిమాలో మీకు నచ్చిన సీన్స్ కొంచెం చెప్పండి. నా ఫేవరెట్ సీన్స్, నాకు డ్యాన్స్ సీన్స్ అంటే చాలా ఇష్టము. నాకు ఎక్కువగా తిల్లానా డ్యాన్స్ అంటే చాలా ఇష్టము, ఎందుకంటే దాంట్లో ఒక రకమైన లయ అనేది ఉంది, అందుకు నాకు ఇష్టం.
ఇంకా నాకు సోది చెప్పే సీన్ అంటే కూడా చాలా ఇష్టము, ఎందుకంటే తను నా చేయి చూసి నువ్వు చాలా గొప్ప డాన్సర్ అవుతావు అని అంటది. నేను అప్పుడు నా అమ్మో నేను నా లైఫ్లో నిజంగా గొప్ప డాన్సర్ అవుతానేమో అనుకుని చాలా సంతోషపడ్డాను. సోది చెప్తానమ్మ సోది, నిజము చెప్తానమ్మ నిజము, రాబోయే చెప్తానమ్మ రాబోయే చెప్తానమ్మ, పోబోయే చెప్తానమ్మ సోది చెప్తానమ్మ సోది. సరే వనజా, వంద కొడుకులు ఉంటారంటే నాకేమిస్తావు? మరి పార్వతి ఒకటే నీకు డ్యాన్స్లో సాటిస్తుందంటే నాకేమిస్తావు? ఇంకా నాకు సీన్ నెంబర్ 66 అంటే చాలా ఇష్టం, ఎందుకంటే వనజ తన పాప కోసం జమీందార్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది ఆ సీన్ కూడా. నేను వేరే వాళ్ళకి ఏం చెప్పాలి, అందరితో ఏం చెప్పినా, ఎవరో పొరగాంతో పారిపోయావని. నేను కూడా అదే అంటానమ్మా, పోస్ట్ మ్యాన్ రాంబాబు తోటి పారిపోయానని చెప్తానమ్మా, దయముంచండి అమ్మా. సరే ఆలోచిస్తా, ఇప్పటికైతే బో. మీ తోటి నటుల గురించి చెప్పండి. షూటింగ్లో అందరు బాగా మాట్లాడేవారు, కానీ ఈ సినిమాలో సోమయ్య పాత్ర వహించిన చంద్రయ్య నా కోసం కమ్మలు తీసుకొచ్చాడు, అంటే తన సొంత డబ్బులతో నాకు బహుమతి ఇచ్చాడు. నేను చాలా సంతోషపడ్డాను. అప్పుడు సార్ అడిగారు ఎందుకు ఇంత ఖర్చు పెట్టి అని అంటే, అప్పుడు చంద్రయ్య అన్నాడు తను నా బిడ్డ లాంటిది అని అన్నాడు. అప్పుడు నేను చాలా సంతోషించాను. ఇంకా భవానీ నా మంచి ఫ్రెండ్, సార్ మాకు దసరాకి హాఫ్ శారీ గిఫ్ట్ ఇచ్చారు, దానికి నేను భవానీకి గాజులు, నేను భవానీ ఇద్దరం బొబ్లీలో షూటింగ్ జరిగేటప్పుడు షాపింగ్కి వెళ్ళి గాజులు తీసుకున్నాము. నేను భవానీకి ప్రజెంట్ చేశాను గాజులు, అవి కూడా నేను కూడా సేమ్ ఇద్దరం ఒకే సెట్ తీసుకున్నాము. ఇంకా ఊర్మిళమ్మ మమ్మల్ని తల్లిలాగా చూసుకుంది, అంటే మమ్మల్ని పొదిగే కోడిలాగా చూసుకుంది, చాలా బాగా చూసుకుంది. విదేశాలకు వెళ్ళడం మీకు ఎలా అనిపించింది? నేను ఫస్ట్ టైం వెళ్ళాను. నా చిన్నప్పుడు నేను పైన ఆకాశంలో ఫ్లైట్స్ని చూసి వాటిలో ఎలా ఉంటుందో అని అనుకున్నాను, కానీ అది ఎక్కినప్పుడు నాకేం భయం కాలేదు. అప్పుడు నాతో పాటు సార్ కూడా వచ్చారు, అక్కడ బెర్లిన్ వాళ్ళు చాలా మంచి వ్యక్తులు, అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి చప్పట్లు కొట్టారు, నేను ఏడ్చేసాను అప్పుడు. ఈ సినిమా ఇండియాలో ఇంకా రిలీజ్ కాలేదు, దాని గురించి చెప్తారా? చాలామంది అడుగుతున్నారు మీ ఫిలిం ఎప్పుడు రిలీజ్ అవుతుందని, కానీ నాకేం చెప్పాలో తెలియట్లేదండి, ఎందుకంటే విదేశాలలో మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి, కానీ మన ఇండియాలో దీని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. అసలు మన ఇండియాలో దీని చూసే వాళ్ళు ఉన్నారో కూడా తెలీదు, అందుకోసం కొంచెం బాధగా ఉంది. సినిమా అయిన తర్వాత స్కూల్లో మీ ఫ్రెండ్స్ ప్రతిస్పందన ఎలా ఉన్నింది? అంటే నా ఫ్రెండ్స్ నన్ను దూరం చేసి మాట్లాడారు, అందుకని నేను వేరే స్కూల్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు చాలా బాగా మాట్లాడుతున్నారు అందరూ, ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీ ఇంట్లో స్పందన ఎలా ఉన్నింది? సార్కి గొల్లపూడి శ్రీనివాస అవార్డు వచ్చినప్పుడు చెన్నైలో అమ్మ నేను ఇద్దరం చూసామా, అప్పుడు ఇంకా మా మమ్మీ ఆ ఫిలిం అమ్మ ఫిలిం చూసిన తర్వాత ఇంకా చాలా ఏడ్చేసింది, ఇంకా నన్ను కౌగిలించేసుకొని నువ్వు ఇంత బాగా ఎలా చేయగలిగావని ఇంకా ఏడుస్తూనే ఉంది. మేము 6 మెంబర్స్ అందరూ ఆడవాళ్ళమే. నేను పుట్టినప్పుడు మా మమ్మీకి ఇంకా అందరూ ఆడపిల్లలేనా, నేను మగ అబ్బాయి కోసం చూశాను అది ఇదని అన్నారు.
ఇంకా మా మమ్మీ నర్స్కి ఇచ్చి తను నన్ను లెట్రిన్లో పడేయమని చెప్పారు. అప్పుడు మా నాన్న విని వచ్చి ఎందుకే అందరూ ఆడపిల్లలు అయితే ఏంది, దీన్ని చంపి మనం పాపం చేసుకుంటామా, వద్దు దీన్ని కూడా పెంచుకుందామని చెప్పి ఇంకా మా మమ్మీకి ఇస్తే అప్పుడు అమ్మ నన్ను దగ్గరికి తీసుకుంది. ఇంకా ఇప్పుడు నేను ఎవరితో నన్ను అక్క వాళ్ళతో నేనే గొడవ పెట్టుకున్నా అమ్మ నన్నే సపోర్ట్ చేస్తుంది, వాళ్ళనే తిడుతుంది. ఇప్పుడు నేను నాకు చాలా గారాబం చేస్తారు ఇంట్లో, నేనంటే అమ్మకి ఇష్టం, నాన్నకు కూడా చాలా ఇష్టం. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? నా ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఫస్ట్ స్టడీస్, ఇప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను ఫ్యూచర్లో మంచి యాక్ట్రెస్ కావాలనుకుంటున్నాను, ఇంకా కూచిపూడి డ్యాన్స్ మొత్తం నేర్చుకోవాలనుకుంటున్నాను.